మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి కాలకన్య రెండవ భాగం. మల్లెపూవు లాంటి తెల్లటి పాన్పు మీద వెల్లకిలా పడుకొని గురకలు తీస్తున్నాడు శంభునాథుడు. పక్కనే అర్ధచంద్రాకారంలో పైకి లేచిన శకటపు గూడుకు తగిలించి ఉన్నాయి అతని ప్రాణ సమానమైన ధనపు సంచులు. అతని ఆస్తిపాస్తులన్నీ అక్కడే ఉన్నాయి. రెండు నిమిషాల పాటు ఏమీ తోచని సందిగ్ధ పరిస్థితిలో పడి నిలబడిపోయాడు నిశీధుడు. ఒక పక్కగా తగిలించి ఉన్న తన చురకత్తుల దండను చూడగానే చేయి జాచి అందుకుని అంగీ లోపల ధరించాడు. అనవసరంగా తన మీద శత్రుత్వం వహించి కష్టాల పాలు చేసిన శంభునాథుడికి సరైన శిక్ష ఏమిటా అని యోచించాడు. లేవదీసి కొరడాతో కొడితే ప్రయోజనం ఉండదు. దెబ్బలు మానిన మరుక్షణం ఆ సంగతే మరిచిపోతాడు. పోనీ అతని ధనం అపహరించుకుపోతే మళ్ళీ ఇటువంటి అమాయకులనే పీడించి అందుకు రెట్టింపు సంపాదిస్తాడు. అతని జీవితాంతం గుర్తుండేటట్లు చేయగల వస్తువేముంది? తటాలున నిషేధుడి కళ్లలో మెదిలింది శంభునాథుడి కాలస్వం. దానిని ప్రాణాధికంగా చూసుకుంటాడు శంభునాథుడు. అటువంటి అశ్వం మరొకటి 1000 కాదు 100000 వరహాలు పెట్టినా లభించటం దుర్లభం. నిశ్శబ్దంగా శకటం దిగి ముందుకు పోయాడు. అక్కడికి 10 అడుగుల దూరంలో ఒక చెట్టు క్రింద కట్టివేసి ఉందా కాలస్వం. తనవైపు వస్తున్న నిశీధుణ్ణి చూడగానే చిన్నగా సకిలించింది. దగ్గరికి పోయి మేను నిమిరాడు. నల్ల వజ్రంలాగా నిగనిగలాడుతున్న దాని ముఖాన్ని ముద్దు పెట్టుకున్నాడు. అతని మచ్చిక చేతలకు మైమరిచి భుజం మీద తల ఆంచిందా అశ్వం. కళ్యాణి, నీ యజమాని శంభునాథుడు నిన్ను నాకు ఇచ్చాడు. ఇక పద, ఈ భూమి మీద నీకు నాకు ఎదురే లేదు అంటూ పక్కనే ఉన్న జీను దానిమీద బిగించాడు నిశీధుడు. కళ్ళెప్పు కొసలు చేతికి తీసుకుని ఒక్క గంతులో దాన్ని అధిరోహించాడు. నాట్యం చేస్తున్నట్లు అడుగులు ఎత్తి ఎత్తి వేస్తూ అతని మడమల ఒత్తిడికి జవాబిచ్చింది కాలస్వం. శకటాలకు దూరంగా అరణ్యం వైపు పరుగు తీసింది. శకట వృత్తాన్ని దాటుతుండగా పహరా కాస్తున్నవారు ఎవరది అని అడ్డుకోబోయారు. కాని కాలస్వాన్ని గుర్తించి దానిమీది వ్యక్తి శంభునాథుడని భ్రమపడి వైదొలగి దారిచ్చారు. వారి కనుల ముందే పరుగెత్తి చీకటిలో కలిసిపోయింది కాలస్వం. అప్పటికి గాని వారందరికీ అంతరాత్రివేళ శంభునాథుడు అలా బయలుదేరవలసిన అగత్యమేమిటన్న అనుమానం రాలేదు. అప్పుడు అనుకుని మాత్రం ప్రయోజనమేముంది? 4 కాళ్ల జంతువులలో ఏదీ ఆ కాలస్వంతో పోటీ చేయలేదు. ఇక వారు ఎక్కి ఉన్న సామాన్యమైన అశ్వాలు ఏపాటివి? ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు నిశీధుడు. ఒక చెయ్యి అప్రయత్నంగా తలగడగా అమర్చుకున్న దట్టీ కిందికి పోయి పదునైన చురకత్తితో బయటకు వచ్చింది. దాన్ని పిడికిలిలో బిగించి పట్టుకుని చుట్టూ కలియచూశాడు. దట్టమైన అడవి ప్రాంతమది. చుట్టూ జడలు విరపోసుకున్న భూతాలలాగా నిలబడి ఉన్నాయి పెద్ద పెద్ద చెట్లు. వాటి కొమ్మల్లో నుంచి వచ్చిన గాలి ఒక విధమైన ఈల శబ్దం చేస్తోంది. కటిక చీకటి. చుట్టూ భయంకరమైన అరణ్యం. ఆ పైన అటువంటి శబ్దం. ఎంత సాహసి అయినా నిశీధుడి గుండె కొద్దిగా చలించింది. ఇక ఆ ప్రదేశంలో ఉండటం మంచిది కాదనుకుని లేచి నిలబడ్డాడు. దట్టి తీసి నడుముకు చుట్టుకుంటూ కాలస్వం కోసం చూశాడు. అతను కట్టివేసిన స్థలంలో కాలస్వం లేదు. దడదడలాడుతున్న గుండెలతో పోయి చూశాడు. తాడుగా పేని దాన్ని బంధించిన మర్రి ఊడలు మధ్యకు తెగిపోయి ఉన్నాయి. ఒక్క క్షణం నిరాశ నిస్పృహలు నిశీధుడి అంతరంగాన్ని ఆవరించి అతన్ని వివసుణ్ణి చేశాయి. కాలస్వంతో గడిపినది ఒకే ఒక రోజైనా దానిమీద ఎనలేని మమకారం ఏర్పడిందతనికి. అటువంటి అశ్వం కట్లు తెంచుకొని పారిపోయిందంటే బాధ కలగక ఏమవుతుంది? మరొక్కసారి ఏదో వింత శబ్దం అతని కర్ణరంధ్రాలకు సోకింది. వెంటనే అటు తిరిగాడు. తన్ను నిద్ర నుండి మేల్కొల్పింది ఆ శబ్దమే అని గ్రహించి వేగంగా అటువైపు పరుగు తీశాడు.
ఉన్నట్లుండి బ్రహ్మాండమైన గర్జనతో మార్మ్రోగిపోయింది ఆ ప్రదేశం. దాని వెనుకనే మరో రెండు గర్జనలు వినిపించాయి. వాటిని మించి వినిపించింది కాలస్వపు సకిలింపు. పొదలకు అడ్డుపడి పరిగెత్తుతున్న నిశీధుడు ఆ గర్జనలు విని ఎక్కడివాడక్కడే ఆగిపోయాడు. ఆ శబ్దాలు అతనికి సుపరిచితాలే. వేటాడే సింహపు గుంపు చేస్తున్న గర్జనలవి. జంతువును చుట్టుముట్టి అన్నీ కలిపి హతమార్చుతాయి. కాలస్వం వాటి పాలబడిందని గ్రహించాడు. నిశ్శబ్దంగా అడుగులు వేస్తూ ముందుకు సాగాడు. పదడుగులు కూడా వేయకముందే కళ్ళెదుట ప్రత్యక్షమైంది సింహాల గుంపు. మొత్తం 6 సింహాలున్నాయా మందలో. 6 పక్కల నుంచి కాలస్వాన్ని కమ్ముకు వస్తున్నాయి. ఇనుపనాడాలు బిగించిన డెక్కలతో భూమిని దువ్వుతూ బుసులు కొడుతోంది కాలస్వం. దట్టమైన పొదచాటున నిలబడి తను చేయవలసిన పనిని గురించి ఆలోచించాడు నిశీధుడు. ఏమి చేసినా కాలస్వం తనకు దక్కదన్న విషయం స్పష్టమైపోయింది. అలా చూస్తూ ఉంటే మరో 10 క్షణాల్లో దాన్ని హతమార్చక ఊరుకోవా సింహాలు. అలా కాదని 1-2 సింహాలను చంపి ఏమాత్రం వీలు కలిగించినా కాలస్వం శరవేగంతో అక్కడి నుంచి పారిపోతుంది. ప్రాణభయంతో పరిగెట్టే అశ్వాన్ని సింహాలు కాదుగదా, గండభేరుండాలు కూడా వెన్నంటి అడ్డుకోలేవు. పెద్దగా గాండ్రించి ముందుకు దూకాయి కాలస్వానికి ముందున్న 3 సింహాలు. వెంటనే చెవులు చిల్లులు పడేటట్లు సకిలిస్తూ గాలిలోకి లేచింది కాలస్వం. క్షణకాలం దాని దృష్టి ముందున్న సింహాల మీదే కేంద్రీకృతమైంది. వెంటనే వెనక ఉన్న సింహాలు నిశ్శబ్దంగా ముందుకు దూకాయి. అవి కాలస్వం మీద పడకముందే గాలిని చీల్చుకుంటూ ఒకదాని వెనుక ఒకటిగా పోయి వాటి గుండెల్లో దిగబడ్డాయి 3 చురకత్తులు. పెద్దగా మూలుగుతూ కింద పడిపోయాయి సింహాలు. మరుక్షణం మెరుపులా వెనుతిరిగింది కాలస్వం. అడ్డు వచ్చిన పొదల మీద నుంచి దూకుతూ కాంతిని మించిన వేగంతో ఆ ప్రదేశం నుంచి పారిపోయింది. దాన్ని అనుసరించే ప్రయత్నాలు చేయలేదు మిగిలిన సింహాలు. వాటికి అశ్వాల సంగతి బాగా తెలుసు. అందుకే ఎటూ పోకుండా సరాసరి నిశీధుడు నిలబడి ఉన్న పొదకేసి రాసాగాయి. అవి తనను పసికట్టాయని గ్రహించి తను కూడా వెనుతిరిగి కాలికి బుద్ధి చెప్పాడు నిశీధుడు. కనిపించిన మొట్టమొదటి చెట్టును అధిరోహించి ప్రాణాలు కాపాడుకున్నాడు. భయంకరంగా గర్జిస్తూ ఆ చెట్టు కిందే కాపువేశాయా 3 సింహాలు. అవి అక్కడ ఉండగా అతను కిందకి దిగలేడు. అతను అక్కడే ఉండగా అవి చెట్టు వదిలిపోవు. తూర్పు దిక్కు తెల్లబడగానే ప్రయాణం ప్రారంభించే వృషభ శకటాలు. అన్ని శకటాల కంటే ముందు నడుస్తున్న తన శకటం మీద కూర్చొని దిక్కులు చూస్తున్నాడు శంభునాథుడు. తన కాలస్వాన్ని నిశీధుడు అపహరించాడని తెలిసిన క్షణం నుంచి పూర్తిగా మారిపోయాడు. ఇదివరకటి టీవీ దర్పం అతనిలో కనిపించటం లేదు. ఏదో దీర్ఘాలోచనలో ఉన్నాడు. అతన్ని మాట్లాడించటానికి భయపడసాగారు వలస బృందంలోని వారందరూ. సూర్యుడు 2 బారెలు పైకి లేచే వేళకు కాలస్వపు జాడలు అనుసరించిపోయిన అశ్వికులు తిరిగి వచ్చారు. ఆత్రంగా వారికి ఎదురుపోయాడు శంభునాథుడు. తాము చూసిన వివరాలు అందించారు అశ్వికులు. సింహపు పోరాటం వారి దృష్టి నుంచి తప్పించుకోలేదు. నిశీధుడి చురకత్తులు వారి కంటపడ్డాయి. వాటితో పాటు మరొక విషయం కూడా వెల్లడించారు. సింహాలు వెంబడించగా పారిపోయి ఆ చీకటిలో అదృష్టవశాత్తు ఒక మారేడు చెట్టెక్కాడు నిశీధుడు. వెలుగు వచ్చిన తరువాత ఆ విషయం గ్రహించి పలుకురాళ్ల వంటి మారేడు కాయలతో ఆ సింహాల్ని హింసించాడు. అందుకు రక్తపు మరకలతో నిండిన మారేడు కాయలే నిదర్శనం. బాధను తాళలేక ఆ ప్రదేశాన్ని వదిలాయా సింహాలు. వాటితో పాటు తన దారిన తాను వెళ్లిపోయి ఉంటాడతను అని అన్నారు. ఏది ఏమైనా కాలస్వం నిశీధుడి వశంలో లేదన్న విషయం శంభునాథుడి ఆశలను రేకెత్తించింది. వారిని తరచితరచి ప్రశ్నించి కాలస్వం పోయిన దిశ తెలుసుకున్నాడు. ఆ క్షణం నుంచి
ప్రయాణం ఎప్పుడు పూర్తవుతుందా అని రోజులు లెక్కపెట్టసాగాడు. గలగలమని చిరు శబ్దాలు చేస్తూ ప్రవహిస్తున్న కొండవాగును చూడగానే పోతున్న ప్రాణం లేచి వచ్చింది నిశీధుడికి. తడబడుతున్న అడుగులతో పోయి మోకాలి లోతున్న ఆ నీళ్లలో పడ్డాడు. కడుపు పట్టినన్ని తాగి వెళ్ళకిలా తిరిగి పడుకున్నాడు. నరనరాలకు వ్యాపించిన వేడి క్రమంగా తగ్గిపోసాగింది. ఒక్కసారి దీర్ఘంగా తృప్తిగా నిట్టూర్చి నీటిలోనించి లేచి గట్టుమీద విశ్రమించాడు. కాలస్వపు జాడలు అనుసరిస్తూ బయలుదేరి అప్పటికీ మాసం రోజులు గతించాయి. జాడలు కనిపించినా అశ్వం అంతులేదు. అయినా పట్టు వదలకుండా వెన్నాడుతూనే ఉన్నాడు. దుస్తులు చిరిగి పీలికలైపోయాయి. పాదరక్షలు ఎప్పుడో పోయాయి. వేళకు సరైన ఆహారం లేకపోవటం వల్ల బాగా కృశించిపోయాడు. ప్రాణాలు తోడిన దాహం తీరగానే తనున్న పరిస్థితిని అంచనా వేసుకున్నాడు. ఆ ప్రాంతమంతా అడవి జాతుల వారిది. వారి రాజ్యంలో ప్రవేశించిన నాగరికులను ప్రాణాలతో వదిలిపెట్టరు వారు. అంతకు ముందు రోజే చెంచుల చేతిలో చిక్కబోయి అదృష్టవశాత్తు తప్పించుకోగలిగాడు. ఇంకోసారి అటువంటి అవకాశం లభించకపోవచ్చు. వారి చేతికి చిక్కిన మరుక్షణం సజీవంగా చితి ఎక్కక తప్పదు. వెనుతిరిగి వెళ్ళిపోదామా అనుకున్నాడు. కాని కాలస్వపు జాడలు ఆ ప్రాంతాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంత సమీపంలోకి వచ్చి దాన్ని చేజిక్కించుకోకుండా వెనుతిరగటం ఇష్టం లేకపోయింది. ఎలాగూ ఇంత దూరం వచ్చాను, ఇంకొంచెం ముందుకు పోతే మునిగిపోయిందేముంది అని ఆలోచించి లేచాడు. కొండవాగు సమీపంలో దట్టంగా పెరిగి ఉన్నాయి వెదురు పొదలు. చురకత్తి సాయంతో బలమైన వెదురు బద్దనొకదాన్ని చీల్చి శుభ్రంగా చెక్కాడు. అంతకుముందు 4 రోజుల క్రితం ఒక నక్కను చంపి దాని నరాలను ఎండబెడుతూ వచ్చాడు. ఆ నరాలను అల్లెతాడుగా పేని ఒక వింటిని తయారు చేశాడు. వెదురు బద్దలనే చివరల సూదిలా చెక్కి అంచులు తయారు చేసుకుని వెదురు బొంగుతో వాటికొక అంబుల పొది రూపొందించాడు. విల్లంబులు ధరించగానే సగం ధైర్యం వచ్చినట్లు అనుభూతి పొందాడు నిశీధుడు. ఎంతైనా చెంచులను గాని కోయలను గాని సమీపం నుంచి ఎదిరించటం కష్టం. అటువంటి అవసరమే రాకూడదని భగవంతుణ్ణి ప్రార్థించాడు. ఒకవేళ వస్తే తనతో పాటు మరో 10 మందిని తోడు తీసుకుని చచ్చిపోవటానికి తగిన ఏర్పాట్లు చేసుకుని ఆ ప్రదేశాన్ని వదిలాడు. క్రమంగా చుట్టూ ఉన్న పరిసరాలు మార్పులు చెందటం ప్రారంభించాయి. దట్టమైన చెట్ల స్థానంలో చిన్న చిన్న రాతిగుట్టలు కనిపించసాగాయి. పోను పోను అరణ్యం క్షీణించిపోయి కొండ ప్రదేశం మొదలు కాసాగింది. కొండగుట్టల్లో ప్రవేశించగానే మరింత జాగ్రత్తగా ప్రయాణించసాగాడు నిశీధుడు. అటువంటి ప్రదేశంలోనే అడవి దున్నలు మందలు మందలుగా తిరుగుతూ ఉంటాయి. వాటిని వేటాడటం కోసం కోయలు కూడా ఆ పరిసరాల్లోనే సంచరిస్తూ ఉంటారు. చెంచుజాతి వారలాగా అరణ్యాలలో నివసించరు. మాంసాహారులు కాబట్టి అక్కడి జంతువులను వేటాడి జీవిస్తూ ఉంటారు. కోయదండు కంటపడకుండా వెనకముందు చూసుకుంటూ అడుగులు వేయసాగాడు నిశీధుడు. అయినా వారి కంటపడ్డాడు. సర్రున దూసుకొచ్చిందొక బాణం. సూటిగా వచ్చి అతని తలమీద నుంచి దూసుకుపోయింది. ఎగిరి పక్కనే ఉన్న గుట్టచాటున పడ్డాడు నిశీధుడు. మోకాళ్ళు మోచేతులు కొట్టుకుపోయినా లక్ష్యపెట్టకుండా విల్లు ఎక్కుపెట్టి వెదురు బాణం తొడిగాడు. 10 క్షణాలపాటు గంభీరమైన నిశ్శబ్దం ఆవరించిందా ప్రదేశాన్ని. దడదడలాడుతున్న గుండెలతో ఊపిరి బిగబట్టి ఒదిగి కూర్చున్నాడు నిశీధుడు. శత్రువులు ఎంతమంది ఉన్నారో తెలియలేదు, ఎక్కడ ఉన్నారో అంతకన్నా తెలియదు. ఏమాత్రం కదిలినా చిరు శబ్దం చేసినా మరొక కరుకు కోల దూసుకువస్తుందని తెలుసు. మొదటిసారి అదృష్టవశాత్తు తప్పిపోయింది. ఈసారి అలా పోదు. సూటిగా వచ్చి గుండెల్లోనే దిగబడుతుంది. పావు గడియసేపు వేచి ఉన్నా చుట్టుపట్ల ఎటువంటి కదలిక కనిపించలేదు.
విల్లంబులు గట్టిగా పట్టుకుని మెల్లిగా మోకాళ్ల మీద లేచాడు. తను దాక్కున్న బండ మీద నుంచి అవతలికి చూశాడు. ఠంగ్మంటూ మోగిందొక వింటినారి. ఆ శబ్దం అతని చెవులకు వినిపించే ముందే ఒక బాణం వచ్చి బండకు తగిలింది. చటుక్కున తల వంచి బండచాటున ఒదిగిపోయాడు. శత్రువు సమీపంలోనే ఉన్నాడని తెలిసింది. తను అనుకున్నట్లు ఎంతోమంది కాక ఒక్కడే అని కూడా తెలిసిపోయింది. లేకపోతే ఈపాటికి మరో 10 బాణాలు బండ చుట్టూ కొండ తేనెటీగల్లాగా ముసురుకొని ఉండేవి. శత్రువు మాటు వేసిన దిశ తెలియగానే మెల్లిగా వెనక్కి జరిగాడు నిశీధుడు. శబ్దం కాకుండా అడుగులు తూచితూచి వేస్తూ ఆ బండను వదిలి 10 ధనువుల దూరం పోయాడు. సమీపంలో ఉన్న బండరాళ్లను చాటు చేసుకుని వృత్తాకారంలో చుట్టూ తిరిగి శత్రువు ఉన్నాడని ఊహించిన బండరాతిని సమీపించాడు. ఎదుట ఉన్న పొదను కొలదిగా పక్కకు నెట్టి ఆ సందులోంచి చూశాడు. ఆజానుబాహుడైన కోయదొర ఒకడు బండచాటున నక్కి ఉన్నాడు. నిశీధుడు ఓపిక నశించి పైకి లేస్తాడేమో, వెంటనే హతం చేద్దామని కాచుకుని కూర్చున్నాడు. మెల్లిగా పొదలో నుంచి బయటకు వచ్చి చిన్నగా దగ్గాడు నిశీధుడు. మెరుపులా వెనుతిరిగాడా కోయదొర. చేతిలో ఉన్న వింటినారిని వెనక్కులాగాడు. నిశీధుడి వింటినారి మృదువుగా చుంకారం చేసింది. సూతిలా చెక్కి ఉన్న వెదురు బద్ద సూటిగా పోయి కోయదొర ముంజేతిలో గుచ్చుకుంది. ప్రాణహాని చేయగల గాయం తగలకపోయినా ఆ అదటుకు అతని చేతిలోని విల్లు జారి కింద పడిపోయింది. ఎక్కు పెట్టబడి ఉన్న అతని బాణం నిరపాయకరంగా గాలిలోకి లేచిపోయింది. తన బాణం కూడా కింద వదిలి దట్టీలో నుంచి చురకత్తి తీసి ముందుకు అడుగు వేశాడు నిశీధుడు. తనకు చావు తప్పదని నిశ్చయించుకున్నాడు కోయదొర. వెంటనే మరణగీతం ఆలపించటం ప్రారంభించాడు. మరణగీతం ఆలపించటం అనేది అడవి జాతివారి సాంప్రదాయం. మృత్యువు వస్తున్నట్లు తమకు తెలుసునని, తాము అందుకు భయపడటం లేదని తెలియచెప్పటమే ఆ సాంప్రదాయం యొక్క అర్థం. విషాద సూచకమైన ఆ అరుపులాంటి పాట వినేసరికి నిశీధుడి ఒళ్ళు జలధరించింది. చురకత్తి ఎత్తి అతని మీదికి దూకాడు. నోరు మూయమని గద్దించి పలికాడు. అదిరిపోయి ఆలాపనని ఆపుచేశాడు కోయదొర. కళ్ళప్పగించి చూడసాగాడు. అతన్ని ఏం చేయాలా అన్న సందిగ్ధంలో పడిపోయాడు నిశీధుడు. తను ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా చంపటానికి ప్రయత్నిస్తాడు. అలా అని నిరాయుధుణ్ణి చంప మనసు ఒప్పటం లేదు. చూస్తావేం, చంపు, మెల్లిగా అన్నాడు కోయదొర. ఆ మాటలతో మరింత చలించిపోయాడు నిశీధుడు. కోయదొరను చంపాలన్న ఆలోచనే అతని మనస్సు నుండి తుడిచిపెట్టుకుపోయింది. చురకత్తిని దట్టీలో దోపుకున్నాడు. దొరా, నీకు ఏం అపకారం చేశానని నా మీద విరుచుకుపడ్డావు? అడిగాడు నిశీధుడు. బుల్లోడా, మీ నాగరికులు మాకు శత్రువులు. మేం ఒంటరిగా కనపడితే చంపుతారు. మరి మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టాలా? ఎదురు ప్రశ్న వేశాడు కోయదొర. ఆ మాట యథార్థమని ఒప్పుకోక తప్పలేదు నిశీధుడికి. కోయల దగ్గర మంత్రతంత్రాలు ఉంటాయని వెంటపడి చంపుతారు నాగరికులు. అలాగే నాగరికులను క్రూరంగా హింసించి చంపుతారు కోయలు. నీ పేరేమిటి? ప్రశ్నించాడు నిశీధుడు. చిలుకదొర. చిలుకదొర, నిన్ను వదిలేస్తే తిరిగి నన్ను చంపటానికి ప్రయత్నించవు కదా? అమ్మమ్మ, ఎంతమాట అంటూ నిదానంగా తన చేతలను నిశీధుడు అపార్థం చేసుకోకుండా బొడ్డులో నుంచి చిన్న కత్తిని తీశాడు చిలుకదొర. నిశీధుడి ఎడమ చెయ్యి అందుకొని మణికట్టు మీద చిన్న ఘాటు పెట్టాడు. తన కుడిచేతి మీద కూడా అదే మాదిరి ఘాటు పెట్టుకుని రెండు చేతులను కలిపి వాటి మీద తన విల్లంబులు ఆనించాడు. తండ్రి సూర్యభగవంతుడా, తల్లి భూమాత, చూడండి, నేటి నుంచి ఈ బుల్లోడు నా ప్రాణ స్నేహితుడు. ఇతని శత్రువులు నా శత్రువులు, మిత్రులు నాకు కూడా స్నేహితులే అంటూ పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేశాడు. చాలా బుల్లోడా, ఇక పద.
అని విల్లంబులు భుజం మీద వేసుకుని ముందుకు దారితీశాడు. జరిగిన సంఘటనతో నిశీధుడి నోటమాట రాలేదు. నిద్రలో నడుస్తున్న వాడిలా అవకతవకగా అడుగులు వేస్తూ అతన్ని అనుసరించాడు. మా గూడెంలో నేనొక గుంపుకు నాయకుణ్ణి. ఇంతవరకు కొండదేవర అనుగ్రహం వల్ల నేను తలపెట్టిన ఏ పని కాకుండా పోలేదు. వేటకపోతే సమృద్ధిగా మాంసం లభించేది. చెంచులతో జరిగిన యుద్ధాలలో నా గుంపుదే విజయం. అందరూ నన్ను కొండదేవర ప్రతిరూపంలా గౌరవించేవారు. అటువంటిది 2 మాసాల నుంచి నేను చేసిన పనులు ఎదురుతిరగసాగాయి. వేట సాగటం లేదు. చెంచుల చేతిలో చావుదెబ్బలు తిన్నాం. ఇక గూడెంలో నా పరిస్థితి ఎలా ఉంటుందో నువ్వే గమనిక చేసుకో అని ఆగాడు చిలకదొర. సానుభూతిగా తల ఊగించాడు నిశీధుడు. 2 నెలల క్రితం గూడెపు నాయకుడే నన్ను చూసి లేచి నిలబడేవాడు. ఇప్పుడు చిన్న బిడ్డలు కూడా నన్ను లెక్క చేయటం లేదు. అందుకే శ్వేతాశ్వాల కోసం బయలుదేరాను. శ్వేతాశ్వాల? అర్థం కాక అడిగాడు నిశీధుడు. వాటికి చిలకదొర పరిస్థితికి ఉన్న సంబంధమేమిటో అతనికి అంతుబట్టలేదు. అవే బుల్లోడా, తెల్లగుర్రాలు. అడవి మొదట్లో ఉన్న చెంచుగూడెంలో ఉన్నాయి. వాటిని అధిరోహించిన వాడికి అపజయమంటూ ఉండదు. గురిచూసి వదిలిన బాణాలు కూడా గురితప్పి పక్కకు పోతాయేగాని వాటికి తగులవు. అవి ఉండబట్టే మా గుంపును చిత్తుచిత్తుగా పడగొట్టగలిగారా చెంచులు? అయితే మనం పోతున్నది ఆ చెంచుగూడానికా? అడిగాడు నిశీధుడు. అవును బుల్లోడా, ఆ తెల్లగుర్రాలు 2 ఉన్నాయి. ఒకటి నీకు, ఒకటి నాకు. ఇక మనకు ఎదురే ఉండదు. కళ్ళు అదొక రకమైన వింత కాంతితో మెరుస్తుండగా అన్నాడు చిలుకదొర. నిశీధుడి కళ్లలో కాలాశ్వం మెదిలింది. చిలుకదొర చెప్పిన శ్వేతాశ్వాలు 100 దాని ముందు తీసికట్టే. అది లభించని నాడు ఇటువంటి అశ్వాలు ఉండి కూడా ప్రయోజనమేముంది అనుకున్నాడు. ఏంది బుల్లోడా ఆలోచిస్తున్నావు? నిశీధుడి మౌనముద్రను గమనించి అన్నాడు చిలుకదొర. ఆహా, ఏమీ లేదు. అదే, ఆ శ్వేతాశ్వాల గురించి ఆలోచిస్తున్నా అన్నాడు నిశీధుడు ఆలోచనల నుండి బయటపడుతూ. అదేదో అక్కడికి చేరిన తర్వాత ఆలోచించవచ్చు, ఇక పడుకో అంటూ తన గొంగళి కింద పరిచి నిశీధుణ్ణి బలవంతంగా దానిమీద పడుకోబెట్టాడు చిలుకదొర. తను ఒట్టి నేలమీదే సైనించాడు. అలసిపోయి ఉన్నందున వెంటనే గాఢనిద్రలో మునిగిపోయాడు నిశీధుడు. వెలుగు వచ్చేదాకా చిలుకదొర మేలుకునే ఉండి అడవి జంతువులు తనమీద పడకుండా కాపలా ఉన్నాడని అతనికి తెలియదు. సూర్యుడు రాకముందే నిశీధుణ్ణి లేపి ప్రయాణం కొనసాగించాడు చిలుకదొర. ఎక్కడా ఆగకుండా ప్రయాణించి చీకటి పడేసరికి చెంచుగూడెపు పొలిమేరల్లోకి చేరుకున్నారు. చెంచుగూడెం చుట్టూ ఒక కొండవాగు ప్రవహిస్తూ ఉన్నది. దాని ఒడ్డున దట్టంగా పెరిగిన చెట్ల గుంపులో నిలబడి అక్కడి విశేషాలను నిశీధుడికి ఎరుకపరిచాడు చిలుకదొర. వాగు ఒడ్డునే ఒక పాకలో ఉన్నాయి శ్వేతాశ్వాలు. వాటికి కాపలాగా 100 చెంచువీరులు నియమింపబడి ఉన్నారు. వారందరూ ఆ పాక చుట్టూ పక్కలు పరుచుకొని సైనించబోతున్నారు. అశ్వాలను చేరాలంటే వారందరినీ దాటిపోవాలి. మసక వెలుగులో చిలకదొర మాటలు వింటూ ఆ పాక వంకే చూడసాగాడు నిశీధుడు. మతి ఉన్నవాడు ఎవడూ అంత బలమైన కాపలా ఉండగా అశ్వాలను అపహరించటానికి పూనుకోడు. ఆ పని చేయటంలో ఉన్న ప్రమాదాలను గురించి ఆలోచించిన కొద్దీ అతని గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. అయినా మొండిగా ముందంజ వేశాడు. నిశ్శబ్దంగా నీటి అంచున ఉన్న పొదలలోకి చేరాడు. రాతి విగ్రహాల్లాగా కదలకుండా కూర్చొని అర్ధరాత్రి అయ్యే వరకు వేచి ఉన్నారు. అవతలి ఒడ్డున కాపలావారి గురకలు నీటిమీద నుంచి వచ్చి వారి చెవుల పడ్డాయి. సైగ చేసి నీటిలోకి జారాడు చిలుకదొర. దట్టీలో ఉన్న చురకత్తిని నోట కరుచుకొని మంచులాగా చల్లగా ఉన్న నీటిలోకి దిగాడు నిశీధుడు. శబ్దం కాకుండా ఈదుతూ ఆవలి ఒడ్డును సమీపించారు. ముందు ఒడ్డును సమీపించి ఒక కాలెత్తి దగ్గరలో ఉన్న రాతిమీద వేశాడు నిశీధుడు. రాతిబండ చాటు నుంచి ఒక ఆకారం వచ్చి ఆ కాలును వాసన చూసింది.
ఎక్కడి వాడక్కడ బిగుసుకుపోయాడు నిషేధుడు. అతని ఒంటిలోని రక్తం గడ్డకట్టింది. వాసన చూస్తున్నది ఒక వేట కుక్క. తమరి పసికట్టింది. ఇక గట్టిగా అరిచి అందరినీ లేపటమే తరువాయి. అలా అనుకుంటుండగానే గుర్రుమన్నదా శునకం. ఆ శబ్దంతో తెలివి తెచ్చుకున్నాడు నిషేధుడు. మెరుపులా నోటిలోని చురకత్తిని తీసి బలంగా శునకపు తలమీద పొడిచాడు. పుర్రెకు తగిలి కంగుమంది చురకత్తి. చిన్నగా మూలుగుతూ నేలవాలిపోయింది వేటకుక్క. అది మరెట్టి శబ్దం చేయకుండా నీటిలోకి లాగి రెండవ కాలు కింద పెట్టి తొక్కిపట్టాడు. లెస్సబుల్లోడా లెస్స, కాలనాగులా కదిలావు సుమా. నిజంగా కాలనాగువే నువ్వు, మెచ్చుకున్నాడు చిలుకదొర. శునకపు పుర్రెకు తగిలి మొక్కపోయిన కత్తిని చూసుకుంటూ ఆ మాటలు పట్టించుకోలేదు నిషేధుడు. తన జీవితాంతం కాలనాగు పేరుతోనే పిలవబడబోతున్నాడని కూడా ఊహించలేదు. మెల్లిగా ఒడ్డెక్కి మోకాళ్లమీద పాకుతూ శ్వేతాశ్వాలున్న పాకవైపు పోయాడు. మొత్తం నాలుగు వరుసల్లో పడుకుని ఉన్నారు చెంచువీరులు. శ్వేతాశ్వాలున్న పాక వారి మధ్య ఉంది. మొదటి వరుస దగ్గర ఆగి చుట్టూ కలియచూశారు. చిలకదొర నిషేధులు పాకలోకి ప్రవేశించాలంటే శయనించి ఉన్న చెంచువీరుల మీద నుంచే పోవాలి. ఎవరికి ఏమాత్రం స్పర్శ సోకినా అందరూ లేచి కూర్చుంటారు. బుల్లోడా ఎటుపోదాం, నిషేధుడి చెవిదగ్గర నోరు పెట్టి గుసగుసలాడాడు చిలకదొర. అతన మాటలు అంటున్న సమయంలో వారికి సమీపంలో ఉన్న చెంచువీరుడొకడు ఆవలిస్తూ లేచి కూర్చున్నాడు. నిద్ర కళ్లతో అటూ ఇటూ చూశాడు. తనకు సమీపంలో ఉన్న రెండు ఆకారాలను చూడగానే కింద పెట్టిన గండ్రగొడ్డల మీదికి పోయింది అతని చేయి. నిషేధుడు తన చురకత్తిమీద చెయ్యి వేసే లోపలే గాలికన్నా వేగంగా కదిలాడు చిలకదొర. అమాంతంగా ఆ చెంచువీరుడిమీద పడ్డాడు. మొలలో ఉన్న బాకు తీసి అతని కంఠాన్ని కోసిపారేశాడు. బుడగలు బుడగలుగా పైకి ఉరికింది రక్తం ఆ చెంచువీరుని కంఠనాళంలోనించి. చప్పుడు చేయకుండా ఆ శరీరాన్ని నీటి ఒడ్డుకు చేర్చాడు చిలకదొర. చనిపోయిన చెంచువీరుని గొంగళిని చూడగానే నిషేధుడికి ఒక ఆలోచన వచ్చింది. చిలుకదొరకు సైగ చేసి ఆ గొంగళిని ముసుగులాగా కప్పుకున్నాడు. ఎడమ చేతితో చురకత్తిని బిగించి పట్టుకుని నిద్రిస్తున్న చెంచుల మధ్య నుంచి పాకవైపు అడుగులు వేశాడు. సరిగ్గా పాక ఇంకో 10 అడుగుల దూరంలో ఉండగా దాని సమీపంలో పడుకుని ఉన్న వీరుడొకడు లేచి నిషేధుణ్ణి అటకాయించాడు. ఎవరది అన్నాడు కళ్ళు నులుముకుంటూ. నేనే, అదో మాదిరి కంఠంతో అస్పష్టంగా సమాధానమిచ్చాడు నిషేధుడు ముఖం మీది గొంగళిని మరింత ముందుకు లాగుకుంటూ. ఎవరు సింగా, ఏందిరా చీకట్లో తర్చాడుతున్నావు? నిషేధుణ్ణి తన సహచరుడనుకొని ప్రశ్నించాడా చెంచువీరుడు. ఏమీ లేదు, పాకలో జీవాలేదో గొడవ చేసినట్లు అనిపిస్తేను, గొణిగాడు నిషేధుడు. సరే పోయి చూడు, ఈ కాపలా కాదు గాని కంటి నిండా కునికేలేదురా, గట్టిగా ఆవలిస్తూ గొణిగి ముసుగు బిగించాడతను. చిన్నగా నిట్టూర్చి తన అదృష్టదేవతకు అభినందనలు అర్పించుకున్నాడు నిషేధుడు. చిటికెలో ఒక ప్రమాదం తప్పిపోయింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పాకలో ప్రవేశించాడు. అతన్ని చూడగానే బెదిరి కాళ్లు తొక్కుకోసాగే శ్వేతాశ్వాలు. వాటి జంతు సహజమైన అతీంద్రియ శక్తి వలన జరగబోతున్న విషయాన్ని ముందే గ్రహించాయవి. శిరస్సుమీది గొంగళిని కిందికి జారవిడిచి అశ్వాలను సమీపించాడు నిషేధుడు. అంత కటిక చీకటిలోనూ పాలవలే తెల్లగా మిలమిలా మెరిసిపోతున్నాయా అశ్వాలు. 3 మూరల ఎత్తున పాలరాతిలో మలిచిన శిల్పాల్లా ముద్దొస్తున్నాయి. వాటి మేనులు నిమిరి చిన్నగా మాట్లాడుతూ భయం పోగొట్టి మచ్చిక చేసుకున్నాడు. తమను సమీపించినది శత్రువు కాదని గ్రహించి స్థిమితపడ్డాయి శ్వేతాశ్వాలు. చీకటిలో వాటి జీనులు ఎక్కడున్నాయో కనిపించక తన దట్టీని చించి వాటికి కళ్ళాలు తయారు చేశాడు నిషేధుడు. ఒక అశ్వాన్ని అధిరోహించి మరొక దాన్ని వెంట నడిపించుకుంటూ పాకలోంచి బయటకు వచ్చాడు. శ్వేతాశ్వం కాలెత్తి 2 అడుగులు వేయగానే
వాటి విషయం పూర్తిగా తెలిసి వచ్చింది అతనికి. మెత్తగా గాలిలో ఎగురుతున్నట్లు జారిపోతున్నాయవి. వాటి వేగానికి ఎదురు లేదు. వాటిని అధిరోహించిన వాడిని వెంటపడి తరిమి బంధించటం అసంభవం. అయినా కాళాశ్వం ముందు అవి తీసికట్టేనని అనుకున్నాడు. వర్షాకాలపు జంజామారుతం లాంటిది కాళాశ్వపు వేగం. శరవేగంతో సుడులు తిరుగుతూ ప్రవహిస్తున్న కొండవాగు వేగం తెల్లగుర్రాలది. శ్వేతాశ్వాన్ని కాలిమడమలతో చిన్నగా నొక్కాడు. ఆ మాత్రపు ఒత్తిడికే బెదిరి ఎగిరి ముందుకు దూకింది. జోడీ ముందుకు దూకటం గమనించి అదే వేగంతో అనుసరించింది రెండవ అశ్వం. అంతవరకు ప్రశాంతంగా నిద్రిస్తున్న చెంచువీరులు కొంతమంది ఎందుకో మెలకువ వచ్చి లేచారు. రెండు తెల్లటి నీడలు తమ మీద నుంచి దూకుతూ పోవటం గమనించి పెద్దగా అరుస్తూ అందరినీ లేవగొట్టారు.